ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి స్కావెంజర్స్ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు బెలగల ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు స్కావెంజర్స్ పనులు చేస్తూనే దాదాపు 6 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ లాక్ డౌన్ తర్వాత స్కూళ్ళు తెరిచిన దాకా 6 నెలలుగా పెండింగ్ జీతాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ జీతాలు కూడా ఇంకా అట్లే ఉన్నాయి, అవి కూడా ఇవ్వలేదు. అయినా కూడా లాక్డౌన్ ఉన్నా లాక్డౌన్ తర్వాత కూడా ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుతూ మా పారిశుద్ధ కార్మికులు ఆ పనులు స్కూళ్ళను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళపైన చిన్న చూపు చూస్తుంది. ఎందుకంటే గతంలో జనవరి ఫిబ్రవరి నెలలో వాళ్ళకి 6000 రూపాయలు జీతాలు పెంచుతూ ఒక సర్కులర్ విడుదల చేసింది. ఆ సర్కులర్ ప్రకారం వాళ్ళని 6000 ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కార్మికులంతా సంతోషపడ్డారు. కానీ ఆ 6000 రూపాయల జీతం కూడా ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. తీసుకోకపోగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, మరి 6000 రూపాయలు మేము ఇవ్వలేము, ఈ ప్రభుత్వ పాఠశాల ఈ స్కూల్ లాక్డౌన్ వల్ల స్కూల్ తరగతి ఇవ్వలేదు కాబట్టి మేమంతా వాళ్ళకి మానవతల దుఃఖపడంతో నెలకు 1000 రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం చాలా అన్యాయమైనటువంటి విషయము. ఎందుకంటే లాక్డౌన్ అనంతరం లాక్డౌన్లో కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎమ్మెల్యేలకు వాళ్ళందరికీ జీతాలు సక్రమంగా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. మరి పారిశుద్ధ పనులు అంటే ఆ ప్రభుత్వ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచే ఈ పారిశుద్ధ కార్మికుల జీతాలు మాత్రం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ఎందుకంటే ఏసీ కారులో తిరిగే ఎమ్మెల్యేలకు మాత్రం నెల నెల సక్రమంగా జీతాలు ఇస్తారు, వీళ్ళకి మాత్రము మరి దాదాపు 8 నెలల నుంచి పెండింగ్లు ఉన్నా కూడా ఇంతవరకు 1 రూపాయి జీతాలు ఇవ్వడం లేదు. కనీసం ఇస్తామన్న 1000 రూపాయలు కూడా ఇప్పటిదాకా వేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ఇప్పటికైనా వాళ్ళకి ఇస్తాననేటువంటి ఏదైతే నువ్వు నామ్స్ విడుదల చేసావో ఆ నామ్స్ ప్రకారం వాళ్ళకి ఇస్తానన్న 6000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే ఆ నామ్స్ విడుదల చేసిన తర్వాతనే లోకల్గా రాజకీయ నాయకుల వేధింపులు ఎక్కువయ్యాయి. మా వాళ్ళని పెట్టుకుంటాం మా వాళ్ళని పెట్టుకుంటామని ఈ మండలంలో కొన్ని గ్రామాల్లో కొత్త కోట కానీ పూలకలు కానీ ఇట్లా కొన్ని గ్రామాల్లో మరి వాళ్ళని కార్మికులను తొలగించే విధంగా తొలగించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా నామ్స్ ప్రకారం ఏదైతే 6000 ఇస్తామన్నారో ఆ 6000 ఇవ్వాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వమే ఈ కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. అలాగే గుర్తింపు కార్డులు యూనిఫాము రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇప్పటికైనా ఈ సమస్యలు కింద వెంటనే పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఈ స్కావెంజర్స్ కార్మికులందరినీ కలుపుకొని సిఐటుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు జే మోహన్, సిఐటి డివిజన్ కార్యదర్శి, జే గూడూరు. ఇబ్బంది పడుతున్న వాళ్ళు అమ్మా నువ్వు మాట్లాడు, నిన్ను తీసేస్తామన్నారు కదా మాట్లాడు. నన్ను ఇట్లా తీసేస్తా, కోటలో పనిచేస్తున్నా చెప్పాలి, కొత్త కోటలో పనిచేస్తున్నాను నేను. కొత్త కోట స్కూల్లో నేను 6 సంవత్సరాలు చేయబట్టి 6 సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా ఇప్పుడు తీసేయాలని పెట్టినారు. ఎందుకు ఏం సమస్య తేడం లేదు, తీసేయాలని పెట్టినారు. ఇప్పుడు చైర్మన్, సర్పంచ్ వాళ్ళు వీళ్ళు పిల్ల తల్లులు వాళ్ళని ఏమంటారు అబ్బా కమిటీ వాళ్ళు చెప్పినారని చెప్పి చైర్మన్ తీసేసినాడు. తీసేసినాము అంటున్నారు. నేను పోతున్నా కూడా నువ్వు చేస్తుంటే కూడా డబ్బులు రావు నీకు, వద్దు నువ్వు వచ్చినా కూడా వేస్ట్ అంటున్నారు. అదే పార్టీ తరఫు నుంచే రాజకీయ ఒత్తిళ్ళు. ఇంకెవరికి ఉందమ్మా ఇబ్బంది? ఎన్ని రోజుల నుంచి జీతాలు రావట్లేదు? 2 సంవత్సరాలు జగన్ ఎక్కిన కానట్టు 2 సంవత్సరాలు వచ్చేలేవు. ఇది 3వ సంవత్సరం పడింది, మాకు జీతాలే వచ్చలేవు. పని చేస్తున్నారా? పని చేస్తున్నాం మేము. అయినా కూడా రావటంలే. లాక్డౌన్ లో కూడా మేము పని చేసినాము, టీచర్లు వస్తుంటే కూడా పని చేసినాము, మాకు జీతాలే వస్తలేవు. మేము బాత్రూములలో చేస్తాము, స్కూళ్ళల్లో కసువు అన్ని కన్యగ చేస్తాం, పిల్లలు అన్నందిన్న కాడ ఊడుస్తాం. మరి 4-5 వరకు ఉండి రావాలాడ, మరి మాకు జీతాలు లేదు, మేము ఎట చేయాల? జగన్ నేను మా గుర్తులేమా జగన్కి? మేము గుర్తొచ్చలేము, అందరు గుర్తొచ్చినారు. రోడ్డు మీద ఆటోలకి వేస్తాడు, తిరిగేతోళ్ళకి, మరి మిషన్లకి వేస్తాడు, మాకు గాలినేస్తోళ్ళకి వేస్తాడు. అయితే మేము పని చేస్తాం, గుర్తులేదు జగన్కి. జగన్కు మేము మతికేలేము. అంటే మేము మరి విజయవాడ కన్నా వస్తే మతకొస్తుందా జగన్కి? ఆయన దగ్గరకు రావాలా? వస్తాం, ఆయన దగ్గర కూడా వస్తాం.
జీతాల్ లేంది మేము ఎట్లా చేయాలా గత లాక్డౌన్ లో ఏమి జోరికేం జీతాలు ఇవ్వలేదు రెండో సారి లాక్డౌన్ పడింది లాక్డౌన్ పన్నాక దానికన్నా ముందు నామ్స్ అంటే సర్క్యులర్ విడుదల చేశారు అంటే నెలకి 6000 రూపాయలు ప్రభుత్వ పాఠశాల పనిచేసే స్కావెంజర్స్ కి నెలకి 6000 రూపాయలు జీతాలు ఇస్తామని చెప్పి జనవరి ఎండింగ్ లో ఇచ్చారు నా సర్క్యులర్ ఇచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఇచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 1 రూపాయి జీతం కూడా ఇవ్వలేదు ఇప్పుడు దాదాపు 7 నెలలు పూర్తవుతుంది 1 రూపాయి ఇవ్వలేదు ఇవ్వకపోగా రెండోది ఏమంటున్నారు మేము ఈ లాక్డౌన్ లో స్కూల్ తెరసలేదు కాబట్టి మేము 6000 ఇవ్వలేము మానవతా దృక్పథంతో మీ మీద మానవతా దృక్పథంతో 1000 రూపాయలు ఇస్తాము నెలకి అని చెప్పడం జరిగింది కాబట్టి మేమేమడుతున్నామంటే నువ్వేదైతే సరుకులు విడుదల చేసావో దాని ప్రకారం 6000 ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం 6000 ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం నా హృదయపూర్వక నమస్కారాలు రాష్ట్ర ప్రభుత్వానికి నా హృదయపూర్వక నమస్కారాలు మేము ఎక్కి 8 నెలలు అవుతుంది మీరు జీతాలు ఇవ్వకుంటే మేము మా పరిస్థితిని బట్టి మేము ఎన్నిసార్లు చెప్పినా గోడబోసుకున్నా మీరు వినటం లేదు మేము ఎట్లా బతకాలా మీరు ఇవ్వకుంటే మేము స్కూల్లో లాక్డౌన్ పడినా కానీ ఒక్కరోజు సండే ఆదివారం అనుకోకుండా కానీ మేము చేసినాం పని మీ కళ్ళు తెరుచుకుంటారో మళ్ళీ మూసుకున్నారో అర్థం కాకున్నట్లుంది పిల్లలు ముగ్గురు పిల్లల్ని ఎత్తుకొని పోతున్నాను సార్ మీరు ఏం చేస్తున్నారు అసలుకి ముగ్గురు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు ఇంకా ఏమి ఇల్లు లేవు ఏం లేవు కానీ మీరైనా దయ ఉంచి ఏదో స్కూల్లో వస్తుందన్నట్లు మరుగుదొడ్లు కడుగుతున్నాము బాత్రూములు క్లీన్ చేస్తున్నాము అది గ్రౌండ్లు క్లీన్ చేస్తున్నాము ప్రతి ఒక్కటి చెప్పే టీచర్స్ మన హెచ్ఎం సార్ వాళ్ళందరూ ఎవరైనా కానీ చెప్పిన పని అంతా వింటున్నాము కానీ మీరు మీకు కనిపిస్తామా లేదా 8 నెలల జీతం ఇవ్వకుంటే మరి మాకే ఎందుకు అట్లా పెట్టినారు ప్రతి ఒక్కరికి ఇస్తారు మీరు కూరగాయలు అమ్మేవాళ్ళు కానీ 10000 ఆటో వాళ్ళకన్నా 10000 అట్లా డబ్బులు వంచుతూనే పోతున్నారు కానీ మా అమ్మ చేసేవాళ్ళు కష్టపడి చేసేవాళ్ళకి ఫలితం దక్కకపోతుంది మరి మీరు హృదయపూర్వక ఆలోచించి మా వేతనం మాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను నా శాంతి మా ఊరు పోలకల్ మాది గుడి దగ్గర ఎలిమెంటరీ స్కూల్